हाई फ्रेंड्स, वेलकम टू अग्री क्लासेस। నేను మీకు ఇవాళ ఎంటమాలజీ నుంచి డిఫరెంట్ క్రాప్స్లో వచ్చే పెస్ట్లకి వెక్టార్స్ అండ్ డిఫరెంట్ క్రాప్స్లో పెస్ట్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ ప్రాక్టీసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో చూస్తే మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ క్రాప్ అండ్ వెక్టార్స్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ బిట్, నెఫోటెటిక్స్ విరిసెన్స్ ట్రాన్స్మిట్స్ విచ్ డిసీజ్? రైస్ టుంగ్రో డిసీజ్. ఓకే, నెఫోటెటిక్ విరిసెన్స్ అంటే గ్రీన్ లీఫ్ హాపర్. సో దాంట్లో మనకి టూ స్పీషీస్ ఉంటాయి, నెఫోటెటిక్స్ విరిసెన్స్ అండ్ నెఫోటెటిక్స్ నెగ్రోపెక్టస్. ఓకే, సో పచ్చదోమ, రైస్లో వచ్చేటువంటి పచ్చదోమ అటాక్ చేస్తే ఏమవుతుంది అని అంటే అది టుంగ్రో డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. విరిసెన్స్ అనే స్పీషీస్ టుంగ్రో డిసీజ్, అండ్ నెఫోటెటిక్స్ నెగ్రోపెక్టస్ అనేది ట్రాన్స్మిట్ రైస్ డ్వార్ఫ్, రైస్ ఎల్లో డ్వార్ఫ్. ఓకే, సో నెక్స్ట్, యూజింగ్ ఆఫ్ హై సీడ్ రేట్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ విచ్ పెస్ట్ ఇన్ సోర్గమ్? జోవార్ షూట్ ఫ్లై. ఓకే, జోవార్ షూట్ ఫ్లై అంటే జొన్న మొవ్వు ఈగ. జొన్న మొవ్వు ఈగని కంట్రోల్ చేయడానికి మనం అధిక విత్తన మోతాదుని రికమెండ్ చేస్తాము. నెక్స్ట్, ప్లేసింగ్ ఆఫ్ షూట్స్ ఆఫ్ జెట్రోఫా ఐఫోమియా ఆన్ ద ఫీల్డ్ బన్స్ టు అట్రాక్ట్ విచ్ పెస్ట్ ఇన్ గ్రౌండ్ నట్? రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్, ఎర్ర గొంగలి పురుగు. సో ఎర్ర గొంగలి పురుగుని మనం అట్రాక్ట్ చేయడానికి జెట్రోపా కానీ ఐపోమియా యొక్క ఏవైతే షూట్స్ ఉంటాయో, ఓకే, ఆ షూట్స్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి అని అంటే ఫీల్డ్ బన్స్ ఉంటాయి కదా, గట్ల మీద పెట్టాలి. నెక్స్ట్, సారీ, ఈ టూ బిట్స్ యాక్చువల్లీ స్పెషల్ ప్రాక్టీసెస్, సారీ ఫర్ దట్. అండ్ వెక్టార్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్ వెక్టార్, అండ్ థర్డ్ వన్, ఫోర్త్ వన్ అనేది స్పెషల్ ప్రాక్టీస్. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే మనం స్పెషల్ ప్రాక్టీసెస్ డిస్కస్ చేస్తామో దాంట్లో ఇది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో వెక్టార్స్లో నెఫోటెటిక్ విరిసెన్స్ అయితే రైస్ టుంగ్రో, నెఫోటెటిక్స్ నెగ్రోపెక్టస్ అయితే ఎల్లో డ్వార్ఫ్, అండ్ మేజ్ షూట్ బగ్ అనేది వెక్టార్ ఆఫ్ స్ట్రైప్ డిసీజ్. ఓకే, స్ట్రైప్ డిసీజ్, సోర్గంలో వచ్చే స్ట్రైప్ డిసీజ్, మేజ్లో వచ్చే స్ట్రైప్ డిసీజ్కి వెక్టార్ ఏంటి అని అంటే మేజ్ షూట్ బగ్. నెక్స్ట్, డాష్ యాక్ట్ యాజ్ ఎ వెక్టార్ ఫర్ రోజెట్టీ డిసీజ్ ఇన్ గ్రౌండ్నట్ అండ్ బ్రాడ్ బీన్ డిసీజ్ ఇన్ పీస్. సో రోజెట్టీ డిసీజ్, గ్రౌండ్నట్లో రోజెట్టీ డిసీజ్ని స్ప్రెడ్ చేసేది వెక్టార్ ఏంటి అంటే బీన్ ఎఫిడ్స్. అండ్ నెక్స్ట్ వన్, డాష్ ట్రాన్స్మిట్స్ PGNP స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ రెడ్ గ్రామ్ మైట్. ఓకే, అసెరియా కజానీ అనే ఒక మైట్. డాష్ ట్రాన్స్మిట్స్ పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ థ్రిప్స్. ఓకే, పీనట్లో వచ్చేటువంటి గ్రౌండ్నట్ థ్రిప్స్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఎ వెక్టర్ ఆఫ్ ఎల్లో స్పాట్ వైరస్ అండ్ స్పాటెడ్ విల్ట్ వైరస్ ఇన్ కాటన్, కాటన్ థ్రిప్స్. అండ్ నెక్స్ట్, డాష్ యాక్ట్ యాజ్ ఎ పర్సిస్టెంట్ వెక్టర్ ఆఫ్ బంచీ టాప్ ఆఫ్ బనానా, బనానా ఎఫిడ్, పెంటలోనియా నెగ్రోనెర్వోజా. ఓకే, బనానాలో వచ్చేటువంటి పెయిన్ బంక ఏదైతే ఉందో అది మనకి బంచీ టాప్ డిసీజ్ని స్ప్రెడ్ చేయడానికి వెక్టార్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు క్రాప్ పెస్ట్ అండ్ స్పెషల్ ప్రాక్టీసెస్. సో ఇంతకుముందు చెప్పిన యూజింగ్ ఆఫ్ హై సీడ్ రేట్ అండ్ నెక్స్ట్ ప్లేసింగ్ ఆఫ్ హైపోమియా అవన్నీ కూడా మనకి స్పెషల్ ప్రాక్టీసెస్ కిందికి వస్తాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకా కొన్ని చూద్దాము. క్లిప్పింగ్ ఆఫ్ టిప్స్ ఆఫ్ లీఫ్ బ్లేడ్స్ బిఫోర్ ట్రాన్స్ప్లాంటింగ్ టు ద ఎలిమినేట్ ద ఎగ్స్ ఆఫ్ రైస్ టెంబోరర్ యాజ్ వెల్ యాజ్ హిస్పా. సో క్లిప్పింగ్ ఆఫ్ రైస్ లీఫ్ టిప్స్ అనేది మనం దేనికి ప్రాక్టీస్ చేస్తామంటే ప్యాడీలో స్టెంబోరర్ని హిస్పాని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఎర్లీ ప్లాంటింగ్ ఈజ్ రికమెండెడ్ ఇన్ ప్యాడీ టు అవాయిడ్ విచ్ పెస్ట్? గాల్మిజ్. ఎండమిక్ ఏరియాస్లో గాల్మిజ్ని రెడ్యూస్ చేసుకోవాలి అంటే మనం ఎర్లీ ప్లాంటింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ అలీవేస్ ఆర్ పాత్వేస్ ఫర్ ఆఫ్ 20 సెంటీమీటర్స్ విత్ ఫర్ ఎవ్రీ 2 మీటర్స్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ హాపర్ సుడిదోమ అని అంటాము. గాల్మిజ్ అంటే మనకి ఉల్లికోడు. ఓకే, అండ్ రైస్ టెంబోరర్ అంటే కాండం తొలచి పురుగు, హిస్పా అంటే తాటాకు తెగులు. ఓకే, క్లిప్పింగ్ ఆఫ్ రైస్ లీఫ్ టిప్స్ అంటే వరి ఆకు మొనలని తుంచడం. ఓకే, ఎర్లీ ప్లాంటింగ్ అంటే ముందుగా మనం సోయింగ్ అనేది చేసుకోవడం. అలీవేస్ అంటే ఖాళీ బాటలు. ఓకే, ఖాళీ బాటలు అనేది మనం సుడిదోమని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, అవాయిడింగ్ ఆఫ్ ఎక్సెసివ్ డోజ్డ్ ఆఫ్ నైట్రోజన్, డోసెస్ ఆఫ్ నైట్రోజన్ టు ద కంట్రోల్ ఆఫ్ లీఫ్ ఫోల్డర్. సో మనకి ప్యాడీలో లీఫ్ ఫోల్డర్ అనేది ఎక్కువగా ఎప్పుడు అటాక్ చేస్తుంది అంటే మనం ఎక్కువ డోస్ ఆఫ్ నైట్రోజన్ వేసినప్పుడు లీఫ్ ఫోల్డర్ అటాక్ అనేది మనం ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. సో దాన్ని రెడ్యూస్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి,
నైట్రోజన్ డోసెస్ని రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ పాసింగ్ ఏ రోప్ ఓవర్ ద క్రాప్ ఇన్ వెజిటేటివ్ ఫేజ్ అగెనిస్ట్ లీఫ్ ఫోల్డర్ అండ్ కేస్ ఫామ్. సో మనం ఒక రోప్ని పాస్ చేస్తే అటొకరు ఇటొకరు గట్టు మీద నిల్చొని పాస్ చేయడం అనేది దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే లీఫ్ ఫోల్డర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆకు ఫోల్డర్ అంటే ఆకుముడత పురుగు. నెక్స్ట్ రేజింగ్ ఆఫ్ జోవార్ ఇన్ 4 రోస్ ఆల్ అరౌండ్ ద రెడ్ గ్రామ్ క్రాప్ విల్ సర్వ్ యాజ్ ఎ గాడ్ క్రాప్ అవాయిడ్ పాడ్ బోరర్స్. సో మనకి పాడ్ బోరర్స్ అంటే కాయ తొలిచే పురుగులు, రెడ్ గ్రామ్ కందిలో వచ్చే కాయ తొలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో లైక్ మారుక విట్రాట కానీ, గ్రామ్ క్యాటర్ పిల్లర్ అంటే శనగ పచ్చ పురుగులు కానీ, సో ఏవైతే ఈ పురుగులు ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయాలి అని అంటే మనం జొన్నని 4 రోస్లో వేసుకోవాలి. మొత్తం రెడ్ క్రాప్ చుట్టూ 4 వరుసల్లో జొన్న క్రాప్ని వేసుకుంటే అది ప్రొటెక్షన్ చేస్తుంది పాడ్ బోరర్స్ నుంచి. నెక్స్ట్ బోన్ ఫైర్స్ అట్ నైట్ బిట్వీన్ 7 to 11 PM వితిన్ 48 hours ఆఫ్టర్ మాన్సూన్ రెయిన్స్ టు అట్రాక్ట్ అండ్ కిల్ ద రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్. సో రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్స్ కోసం మనం 2 మేనేజ్మెంట్స్ చదివాము. ఒకటి హైపోమియా అండ్ జెట్రోఫా షూట్స్ని ప్లేసింగ్ చేయడము బన్స్ పైన. అండ్ నెక్స్ట్ థింగ్ బోన్ ఫైర్స్ మంటలు, ఎర్రమంటలు వేస్తాము. అది ఎప్పుడు అని అంటే 7 to 11 PM 7 to 11 ఆ నైట్ టైంలో. ఎప్పుడు అంటే మనకి వర్షాలు పడిన తర్వాత 48 hours లోపు, మనకి జూన్ జూలై ఆ టైంలో ఫస్ట్ వర్షాలు పడతాయి కదా, సో దాన్ని మాన్సూన్ అని అంటాము. సో ఫస్ట్ వర్షాలు పడిన ఆ రోజు వర్షం పడినాక 2 డేస్ లోపు మనం బోన్ ఫైర్స్ అనేవి మంటలు అనేవి గట్ల దగ్గర వేస్తే రెడ్ హెయిర్ క్యాటర్పిల్లర్స్ అనేవి దానికి అట్రాక్ట్ అయ్యి చనిపోతాయి. నెక్స్ట్ ట్రాష్ మల్చింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్ టు మేనేజ్ విచ్ పెస్ట్ ఇన్ షుగర్ కేన్ ఎర్లీ షూట్ బోరర్. సో మనం ట్రాష్ ఏదైతే ఉందో చెత్తని కింద పరుస్తాం అన్నట్టు రోజు మధ్యలో మల్చ్ లాగా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ లైట్ ఎర్తింగ్ అప్ ఆఫ్ సాయిల్స్ ఈజ్ ఎ ప్రాక్టీస్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ఎర్లీ షూట్ బోరర్. సో ఎర్తింగ్ అప్ అంటే మట్టిని మొదళ్ళకి ఎగదోయడం. ఓకే, సో అది కూడా మనం ఎర్లీ షూట్ బోరర్ని కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రాక్టీస్ షుగర్ కేన్లో. నెక్స్ట్ వన్ మిథైల్ యూజినాల్ యాజ్ ఎ ఫ్రూట్ ట్రాప్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ విచ్ పెస్ట్ ఇన్ మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్. సో మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్ని అంటే మ్యాంగోలో వచ్చేటువంటి ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఏంటి, పండును ఆశించేటువంటి ఈగ, దాన్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే స్పెషల్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే మిథైల్ యూజినాల్ అనే ఒక ట్రాప్ని యూజ్ చేయడము. అండ్ నెక్స్ట్ బ్యాగింగ్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ పాలిథీన్ ఆర్ పేపర్ బ్యాగ్స్ టు ప్రివెంట్ పోమగ్రనేట్ బటర్ఫ్లై యాజ్ వెల్ యాజ్ మనం ఇంకా బటర్ఫ్లైస్ పోమగ్రనేట్ బటర్ఫ్లైస్తో పాటు సిట్రస్ ఫ్రూట్ సకింగ్ మాత్ని కంట్రోల్ చేయడానికి కూడా బ్యాగింగ్ అనేది చేస్తాము ఫ్రూట్స్ని. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాగింగ్ అంటే ఏం లేదు, పేపర్ బ్యాగ్స్ని మనం కాయల చుట్టూ పేపర్ బ్యాగ్స్ తొడుగు యూజ్ చేయడం, దాన్ని ఎందుకు అని అంటే ఫర్ ద కంట్రోల్ ఆఫ్ బటర్ఫ్లైస్. నెక్స్ట్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ ఈజ్ ఎ స్పెషల్ ప్రాక్టీస్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ విచ్ పెస్ట్ ఇన్ కోకోనట్. కోకోనట్ బ్లాక్ హెడెడ్ క్యాటర్ పిల్లర్, ఓకే, నల్ల ముట్ట పురుగు అని అంటాము. సో దాన్ని మనం తగ్గించాలి అని అంటే రూట్ ఫీడింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. వేర్లని కట్ చేసి మోనోక్రోటోఫాస్లో ముంచి ఆ తర్వాత దానికి ముందే మనం ఏమంటారు మెచ్యూర్డ్ కోకోనట్స్ అనేవి కట్ చేసుకుంటాము. ఆ తర్వాత చాలా రోజులకి 40 డేస్ 1 మంత్ ఆగిన తర్వాత హార్వెస్ట్ చేయాలి. సో ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది రూట్ ఫీడింగ్ టెక్నిక్ అని. సో దాన్ని మనం కోకోనట్ బ్లాక్ హెడెడ్ క్యాటర్ పిల్లర్ కొబ్బరిలో వచ్చేటువంటి నల్ల ముట్ట పురుగును తగ్గించడానికి యూజ్ చేసేటువంటి స్పెషల్ ప్రాక్టీస్. సో ఇవన్నీ ఒక్కొక్క క్రాప్లో ఒక్కొక్క పెస్ట్కి కొన్ని. ఇంకా మనం టొబాకో క్యాటర్పిల్లర్స్కి పాయిజన్ బెట్స్ని కూడా యూజ్ చేస్తాము. సో అది కూడా స్పెషల్ ప్రాక్టీస్ ఫర్ టొబాకో క్యాటర్పిల్లర్స్. ఓకే, పాయిజన్ బెట్స్ ఫర్ టొబాకో క్యాటర్పిల్లర్స్ అంటే స్పోడాప్టెరా లిట్యూరాని కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అని అంటే పాయిజన్ బెట్స్. ఓకే, పాయిజన్ బెట్స్లో మనం 10:1:1 రేషియోలో తీసుకుంటాము. ఓకే, రైస్ బ్రాన్ అండ్ 1 kg బెల్లము అండ్ 1 kg 1 liter ఆఫ్ క్వినాల్ ఫాస్ మిక్స్ చేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి చిన్న చిన్న ఉండల్లా చేసి ఈవినింగ్ టైమ్స్లో వేసుకోవాలి అని మనం ఆల్రెడీ నేను గ్రౌండ్ నట్ రెడ్ హెరీ క్యాటర్పిల్లర్ గురించి చెప్పిన క్లాస్లో మీకు మేనేజ్మెంట్లో చెప్పాను. సో అది కూడా ఒక ఇంపార్టెంట్, దీంతోపాటు యాడ్ చేసుకుని చదువుకోండి. సో ఇవి ఇవాల్టి బిట్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.